పవన్ కళ్యాణ్ మళ్లీ మాటల తూటాలు పేల్చారు. ఈసారి ట్విట్టర్ వేదికగా ఉగ్ర రూపం దాల్చారు. కాస్టింగ్ కౌచ్ వివాదంలో విమర్శలు, ఆరోపణలు, ప్రతి విమర్శల మధ్య తన తల్లిని కూడా లాగి అనరాని మాటలు అనటంతో జనసేనాన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పంతా తనదేనంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత పవన్ సీరియస్ గా స్పందించారు. జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే నేను చనిపోవటం మేలంటూ వరుసగా 5 ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్. తనపై నిరవధికంగా కుట్ర సాగుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, లోకేష్, అతని స్నేహితుడు రాజేష్ ఇతరులతో కలిసి తనపై కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తెర వెనుక ఇంత సాగిస్తూ ఇప్పుడు దీక్షకు రమ్మని పిలిస్తే ఎలా అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలబడినందుకు ఇదే తనకొచ్చిన ప్రతిఫలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సెక్రటేరియట్ ను వేదికగా చేసుకుని తనపై 6 నెలలుగా ఈ కుట్ర సాగుతోందని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి తనపైన, తన కుటుంబం పైన, తన అభిమానులపైన నిరవధికంగా అత్యాచారం జరుపుతున్నారని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగంగానే 10 కోట్లు ఖర్చు పెట్టి మరీ తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగి తనను, తన తల్లిని నడి రోడ్డుపైన పచ్చి బూతులు తిట్టించి దాన్ని పదే పదే ప్రసారం చేసి టీడీపీ సర్క్యులేట్ చేస్తుందని మండిపడ్డారు. ఇంత కుట్ర తనపై నడుస్తుంటే ఇప్పుడు దీక్షకు రమ్మని ఇచ్చిన పిలుపుని ఎలా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు, ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా, ఆత్మగౌరవంతో బతికేవాళ్లని సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే వీధిలోకి లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా, అధికారంలో ఉన్నవాళ్లని, మీడియాని చేతుల్లో పెట్టుకున్న వాళ్లకి, అంగబలం అర్ధబలం ఉన్నవాళ్లకి, వాళ్లు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు, ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా, వెనుకంజ వేస్తాడా అంటూ ప్రశ్నించారు పవన్. నా ప్రియమైన అభిమానులకు, అక్క చెల్లెళ్లకు, ఆడపడుచులకు, జన సైనికులకు, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా, అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలన్నారు పవన్. అంతకుముందు రాత్రి చేసిన ట్వీట్లలో మరికొన్ని అంశాలను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కా చెల్లెళ్ళు ఉండి, కోడళ్ళు కూతుర్లు ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, సంపదను కూడబెట్టుకుని అన్నిటికీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మాధ్యమాల్లో ఉన్న మీరు అందరూ కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్న తల్లిని, ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చేయని నాకు జన్మనిచ్చిన తల్లిని మీరందరూ కలిసి నడి రోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహా చెప్పి అనిపించి దానిని పదే పదే ప్రసారం చేసి ఆ తర్వాత దానిపై డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు అసిఫా లాంటి ముక్కు పచ్చలారని పసిపిల్లలను, అభంశుభం తెలియని పసిపిల్లలపై దారుణ అత్యాచారాలు చేసే నీచులు, నికృష్టులు ఎందుకు ఉండరు, కొల్లలుగా ఉంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మీరందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్క చెల్లెళ్ళకి, మీ కూతుళ్లకు, కోడళ్ళకి, మీ ఇంటిళ్ల పాదికి నా హృదయపూర్వక వందనాలు.
నేను నటుడిగా మారకముందే ఒక పార్టీ స్థాపించి రాజకీయ నేతగా ఎదగకముందే నేను ఓ కొడుకుని, ఒక తల్లికి కొడుకుగా ఆ తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే నేను బతికుండడం కంటే చనిపోవడం నయం అంటూ బాధతో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. తనను తన కుటుంబాన్ని విమర్శించే వాళ్ల స్థాయిని ఎండగడుతూనే తాను చేస్తున్న పోరాటంలో ఏ క్షణమైనా చనిపోవడానికి కూడా సిద్ధమంటూ ట్విట్టర్లో ఉద్వేగంగా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికేవాళ్లని సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే వీధిలోకి లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్నవాళ్లని, మీడియాని చేతుల్లో పెట్టుకున్న వాళ్లకి, అంగబలం అర్ధబలం ఉన్నవాళ్లకి, వాళ్లు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా, వెనుకంజ వేస్తాడా అంటూ ప్రశ్నించారు పవన్. నా ప్రియమైన అభిమానులకు, అక్క చెల్లెళ్లకు, ఆడపడుచులకు, జన సైనికులకు, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా, అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలన్నారు పవన్. అంతకుముందు రాత్రి చేసిన ట్వీట్లలో మరికొన్ని అంశాలను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్ళు ఉండి, కోడళ్ళు కూతుర్లు ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, సంపదను కూడబెట్టుకుని, అన్నింటికీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మాధ్యమాల్లో ఉన్న మీరు అందరూ కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్న తల్లిని, ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చేయని నాకు జన్మనిచ్చిన తల్లిని, మీరందరూ కలిసి నడి రోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహా చెప్పి అనిపించి దానిని పదే పదే ప్రసారం చేసి ఆ తర్వాత దానిపై డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు అసిఫా లాంటి ముక్కుపచ్చలారని పసి పిల్లలను, అభంశుభం తెలియని పసి పిల్లలపై దారుణ అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు, కొల్లలుగా ఉంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మీరందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకు, మీ అక్క చెల్లెళ్లకు, మీ కూతుళ్లకు, కోడళ్ళకి, మీ ఇంటిళ్లపాదికి నా హృదయపూర్వక వందనాలు. నేను నటుడిగా మారకముందే ఒక పార్టీ స్థాపించి రాజకీయ నేతగా ఎదగకముందే నేను ఓ కొడుకుని, ఒక తల్లికి కొడుకుగా ఆ తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే నేను బతికుండడం కంటే చనిపోవడం నయమంటూ బాధతో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. తనను తన కుటుంబాన్ని విమర్శించే వాళ్ల స్థాయిని ఎండగడుతూనే తాను చేస్తున్న పోరాటంలో
ఏ క్షణమైనా చనిపోవడానికి కూడా సిద్ధమంటూ ట్విట్టర్లో ఉద్వేగంగా పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్.